బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ రేవ్ పార్టీ కేసులో విచారణ వేగంగా సాగుతుంది. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సుబ్బారావుపై బదిలీ వేటు పడింది. పార్టీలో మద్యం వినియోగానికి అనుమతిస్తూ సుబ్బారావు లేఖ ఇచ్చినట్లు విచారణ అధికారులు గుర్తించారు. దీంతో సుబ్బారావుపై బదిలీ వేటు వేశారు. విశాఖ రేవ్ పార్టీ కేసులో విచారణ వేగంగా సాగుతుంది. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సుబ్బారావుపై బదిలీ వేటు పడింది. పార్టీలో మద్యం వినియోగానికి అనుమతిస్తూ సుబ్బారావు లేఖ ఇచ్చినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. దీంతో సుబ్బారావుపై బదిలీ వేటు పడింది. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరాములు అందిస్తారు. శ్రీరాములు, రేవ్ పార్టీ కేసులో తాజా అప్డేట్స్ ఏంటి? విశాఖ జిల్లాలో ఈ నెల 13వ తారీఖు రాత్రి మద్యం పార్టీ, అదేవిధంగా రేవ్ పార్టీ కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారించడం మాత్రం జరిగిందనే సంగతి తెలిసిందే. అయితే ఈ దీని మీద మాత్రం చెప్పాలనుకుంటే పోలీసులు కూడా విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర రెడ్డి కూడా తీవ్రంగా చేశారని చెప్తూ, అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం అక్కడ దీని మీద జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. ఆ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు విశాఖ జిల్లా రాజువాకకు చెందిన ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి ఈఎస్ సుబ్బారావుని సరెండర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఈ రేవ్ పార్టీకి అనుమతిస్తూ అక్కడ మధ్యాహ్నం కూడా అనుమతిని ఇవ్వడం పట్ల మాత్రం ఇది పోలీస్ శాఖ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా తీవ్రంగా ఖండించారు. ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ భాస్కర్ రావు గారు కూడా దీని మీద ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఎక్సైజ్ శాఖకి కోరడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సరే ఎక్సైజ్ శాఖ యుద్ధ ప్రాతిపదికం మీద దీని మీద నివేదిక సమర్పించడం జరిగింది. అయితే కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లోనే ఈ సమర్పణ చేయడంతో ఇది పూర్తిగా 100% కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వడం అనేది చాలా తప్పుగా ధృవీకరించారు. అయితే ఈ దీనికి బాధ్యతలైన ఈఎస్ సుబ్బారావుని మాత్రం కార్యాలయం సరెండర్ చేసి విధుల నుండి తప్పించినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తుంటే మాత్రం ఈ రేవ్ పార్టీ వెనుకతలు మాత్రం పెద్దలు వస్తూ ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ ఆ క్రమంలోనే ఈ ఇటువంటి పర్మిషన్లు కూడా ఈజీగా, అంటే ఎవరికైనా సరే కావాలంటే మామూలుగా ఈవెంట్ పర్మిషన్ రావాలంటే సరే 2-3 రోజులు పడుతుంది. అటువంటి ఎన్నికల కోడ్ సందర్భంలో కూడా ఎన్నికల సమయంలో కూడా ఇటువంటి కేవలం యాగ మేఘాల మీద ఒక్క రోజులోనే అన్ని అనుమతులు కూడా రావడం పట్ల మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది ఆమెని. అయితే ప్రస్తుతం చూసుకుంటే మాత్రం గాజువాక ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈఎస్ సుబ్బారావు ఈ అనుమతులన్నీ కూడా మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. అది ఎటువంటి అక్కడ కూడా వెళ్ళి పరిశీలించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఈవెంట్ లో కనీసం ఒక ఎక్సైజ్ శాఖ ఓపెన్ బార్గా అంటే ఓపెన్ ప్లేస్ లో మద్యానికి అనుమతి ఇవ్వడం అనేది జరగదు. అది అటువంటిది జరగకుండా ఎటువంటి పరిశీలన కూడా పరిశీలించకుండా కేవలం ఒక రికమెండేషన్ మీద పైరవల్లితో ఇవి జరిగినట్లుగా తెలుస్తుంది. అక్కడ కనీసం 4-5 పాకల టైప్ లో ఉన్న దాని మీద ఓపెన్ గా ఈ మద్యం సేవించవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం మాత్రం చాలా దుర్మార్గం అని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఈ మొత్తం పూర్తిగా సుబ్బారావు అనే ఈఎస్ సుబ్బారావు అనేది దొరికిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా ప్రతిగా పఠించడం, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కూడా మహేష్ చంద్ర రెడ్డి గారు కూడా దీని మీద సీరియస్ గా తీసుకోవడం ఒక పురోగతి సాధించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా రేవ్ పార్టీలో సంబంధించి 5 వ్యక్తుల్ని అదుపులో తీసుకుని విచారించిన నేపథ్యంలో ఈ ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా సరెండర్ చేయడం పట్ల మాత్రం ఒక విధంగా చెప్పాలంటే దీని మీద పూర్తిగా జిల్లా యంత్రాంగం అంతా మాత్రం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీరాములు.